ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జగ్గంపేటలో బంద్ జయప్రదం. విశాఖకు కర్మాగారం ప్రైవేటీకరణ విరమించుకునే వరకు ప్రజాపోరు ఆగదని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మరుకుర్తి యేసు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సమితి పిలుపు మేరకు శుక్రవారం నాడు జగ్గంపేట గ్రామంలో వ్యాపార విద్య ప్రభుత్వ సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ పేరుతో చౌక ధరలకు కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నారని విమర్శించారు. మరి ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆలోచన విరమించకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని వారు హెచ్చరించారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తే మనమంతా బతుకుతాం. ఆ స్టీల్ ప్లాంట్ ఒప్పందం కూడా ఏంటి, భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇస్తాం, ఇళ్ల తరాలు ఇస్తాం, అనేక రకాలు ఇస్తామని ఆలోచనతో ఆ ఏదైతే విశాఖ జిల్లా ప్రజలంతా కూడా ఆ భూములన్నీ ఈ స్టీల్ ప్లాంట్ గురించి త్యాగం చేశారు. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఇవాళ మోడీ గారు ప్రైవేటీకరణ చేస్తామంటే మనలాంటి కష్టజీవులంతా ఏమైపోతారు? ఇవాళ స్టీల్ ప్లాంట్ చేస్తాడు, రేపు పేపర్ మిల్ చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, బ్యాంకులు చేస్తారు, ఆర్టీసీ చేస్తారు, ఇందులో ఉద్యోగం చేసుకుని కార్మికులంతా రోడ్డు పడిపోయి ఇప్పటికే ఎన్నో కంపెనీలు మూతపడతాయి. మన జగ్గంపేటలో ఒక 45 ఫ్యాక్టరీలు ఉండి 45 ఫ్యాక్టరీలు కూడా గవర్నమెంట్ సరైన సహకారం లేక ఆ పెంకు వాడక ఆ పెంకు ఫ్యాక్టరీలు అన్ని సరే కుప్పకూలిపోయాయి. ఇవాళ ఏముంది, అభిమానులకు ఏముంది, ఆ పెంకు ఫ్యాక్టరీలు పోయినా ఆ సైట్లు అమ్ముకుని అనేక రకాల వ్యాపారాలు చేసుకుని డబ్బులు ఇచ్చేసుకున్నారు. కానీ కార్మికులు ఏమైపోయారు, రోడ్డు మేము పడిపోయారు, ఆటోలు తోలుకుంటాం, ఇళ్లలో పని చేసుకుంటాం, అనేక రకాల ఇబ్బందుల్లో పడిపోయారు. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అయితే రేపొద్దున్న మన కార్మికులంతా కూడా రోడ్డును పడతారు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరాలు వస్తాయి. కనుక ఈ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఈ పోరాటమే కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రకటన మేరకు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా జగ్గంపేటలో పెద్ద ఎత్తున బంద్ చేయడం నిర్వహిస్తూ ఉంది. ఈ బంద్కు వ్యాపార వర్గాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, హోటళ్ళు, అన్ని వ్యాపార రంగాలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఈరోజు చాటి చెప్తా ఉన్నారు. మేము ఒకటే ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి దేశాన్ని మొత్తం కార్పొరేట్ సెక్టర్ల చేతుల్లో పెట్టడానికి పెద్ద కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రను విరమించుకోకపోతే ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని ఈ సందర్భంగా ప్రజల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక పక్క 32 మంది తమ ప్రాణాలను బలిదానాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను 3 లక్షల కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్ను 5,000 కోట్లకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం వెనక మరి ఆదానికి కంపెనీ ఉందా, అంబానీ కంపెనీ ఉందా, ఏ కార్పొరేట్ సెక్టర్ల ప్రయోజనాలు ఉన్నాయని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. వేలాది మంది కార్మికులు ఈరోజు రోడ్డున పడుతూ ఉన్నారు. ఇంకో పక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసినట్టయితే వెనకబడే వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కూడా మొత్తం రిజర్వేషన్లు కోల్పోయి ఈరోజు రోడ్డు మీద నిలబడి వాళ్ళ ఉద్యోగాల కోసము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుందని ఈరోజు దేశంలో అందరి మేధావులు మొత్తుకుంటున్నప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఒంటెత్తు పోకడలతో ఒక నియంతలాగా వ్యవహరిస్తూ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఈ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మిత్రులారా, మేము ప్రజలకు ఒకటే చేస్తాం.